సో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చి మన ఏపీ ఇళ్ళ పటాలకు సంబంధించి ఈ యొక్క కోర్టు కేసులు ఉండే చోట్ల ఇళ్ళ పటాలు అయితే ఇవ్వడం లేదు సో రిమైనింగ్ చోట్లయితే ఇల్లులు ఇస్తున్నారు సో ఈరోజు టాపిక్ వచ్చి ఎక్కడెక్కడ కోర్టు కేసులు అయితే ఉన్నాయి సో ఏవైతే స్టాప్ చేస్తున్నారు సో ఎక్కడ కోర్టు కేసులు లేవు అనేది పూర్తి వివరాలు ఏ ఏ ప్రాంతాలు అనేది ఆ యొక్క లిస్ట్ మొత్తం మీకు ఈరోజు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడ్డానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ఇళ్ళ పట్టాలనేది అక్టోబర్ రెండునైతే ఇవ్వాలనేది ఒక నిర్ణయం అయితే తీసుకున్నారనేసి కొన్ని రూమర్స్ కొన్ని లీక్స్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే వస్తూ ఉన్నాయి సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను సో మన మున్సిపాలిటీ సంబంధించి మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక ప్రెస్ మీట్లు అయితే చెప్పడమే జరిగింది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలనేది ఇస్తున్నాము సో దానికి సంబంధించి మొత్తం సర్వం అయితే సిద్ధం చేసాము ఆల్మోస్ట్ సో మీ అందరికీ ఇళ్ళ పట్టాలు వస్తాయి సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదనేసి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో అలాగే పొత్తు సత్యనారాయణ గైతే నేనైతే ప్రెస్ మీట్లో చెప్పడమే జరిగింది సో ఇప్పుడు కోర్టు కేసులు అయితే ఉన్న ప్రదేశాలు అయితే లిస్ట్ వచ్చి చూస్తాను సో డిస్టిక్ వైజ్గా మీకు ఆ డిస్టిక్ వైజ్లో ఎక్కడెక్కడైతే ఇవ్వడం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిత్తూరు డిస్టిక్ కనుక సో చిత్తూరు సంబంధించి అప్డేట్ చెప్తానండి సో మన చిత్తూరు చిత్తూరు డిస్టిక్లో ఎక్కడైతే కూడా ఉండేదంటే సో తిరుపతిలో నేను ఉండే ఏరియా తిరుపతి సో తిరుపతి ప్రజలైతే హ్యాపీ సో తిరుపతి ప్రజలకైతే లే మన చిత్తూరు డిస్టిక్లో లిస్ట్ అయితే లేదండి సో చిత్తూరు డిస్టిక్లో వచ్చి పాకాల మండలం అయితే లిస్ట్లో ఉంది సో ఆదినపల్లి లిస్ట్లో ఉంది అలాగే చంద్రగిరి మండలము రంగంపేట సో మళ్ళీ ఒకసారి చెప్తాను చిత్తూరు డిస్టిక్ వచ్చి పాకాల మండలము సో ఆదినపల్లి సో చంద్రగిరి మండలం రంగంపేటకు సంబంధించి ఈ యొక్క నాలుగు ఏరియాలో సో మనకి ఇళ్ళ అయితే ఇవ్వడం లేదండి సో నెక్స్ట్ వచ్చి మనం విశాఖపట్నం చూసుకున్నట్లయితే అనంతగిరి మండలం పినుకోట సో నెక్స్ట్ తూర్పుగోదావరి డిస్టిక్ చూసుకున్నట్లయితే కోరకొండ మండలం అలాగే బురుగుపూడి రాజమండ్రి కాకినాడ ఓకేనా సో పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే మనకి ఊరు ఈ డిస్టిక్ అనేది ఇవ్వడం లేదు సో పశ్చిమ గోదావరి మొత్తం ఆల్మోస్ట్ అయితే క్లోజ్ చేసినట్టుగా ఉంది సో అలాగే కృష్ణా డిస్టిక్ చూసుకున్నట్లయితే అమరావతి అలాగే గుంటూరు డిస్టిక్ చూసుకున్నట్టయితే అమరావతి సో కృష్ణా డిస్టిక్ అనేది అమరావతి ఆఫ్ సో గుంటూరు కూడా కలిసి ఉంటుంది కదా సో అందుకనేసి రెండు డిస్టిక్లో అమరావతి అయితే మనకి ఇవ్వడం లేదు సో ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే సర్వేరెడ్డిపాలెం కందుకూరు మర్లపాడు ఎర్రజెర్ల అలాగే కొనిజేడు సో ఈ యొక్క ఏరియాలో అయితే మనకి కేసులు ఉన్న ప్రదేశాలు అనమాట సో దీనికి ఇవ్వడం లేదు నెక్స్ట్ చూసుకున్నట్టు నెల్లూరు డిస్టిక్ సో నెల్లూరు డిస్టిక్లో కావలి ముసునూరు సో ఈ యొక్క రెండు ఏరియాలు మాత్రమే మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ఇవ్వడం లేదు సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇస్తున్న రిమైనింగ్ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయి సో కోర్టు కేసులు లేని ఏ జిల్లాలు ఏదైతే ఉన్నాయంటే అనంతపురం కడప కర్నూలు శ్రీకాకుళం సో విజయనగరం సో ఈ నాలుగు సారీ ఈ యొక్క ఐదు డిస్టిక్లు అయితే సేఫ్ జోన్లు అయితే ఉన్నాయి సో రిమైనింగ్ అన్నీ కూడా సో మనకి కోర్టు కేసులు అయితే ఉన్నాయి సో ఈ యొక్క కోర్ట్ కేసులో ఉండే వాటిలో అయితే ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తున్నారు సో రిమైనింగ్ వాళ్ళకంతా సేఫ్ జోన్లో ఉండే వాళ్ళకైతే సో గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకు వచ్చా సత్యనారాయణ గారు చెప్పారు కదా సో కొంచెం గట్టిగానే చెప్పారు సో హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సర్వం సిద్ధం చేస్తున్నాం ఈ యొక్క కేసు లేని ఏరియాలో అయితే మీకు పట్టాలు అయితే అందచేస్తాము ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని మనకి మినిస్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఓకే అండి ఇవి అయితే ఈ యొక్క ఇళ్ళ పట్టాల కేసులు ఏదైతే ఉన్నాయంటే మెయిన్ ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్స్లో కొన్ని సంబంధించి పారస్ట్ ఏరియాలు కానీ యొక్క స్కూల్ ఏరియాస్ కానీ సో గవర్నమెంట్ కానీ పురా ఇది ఇంకేమంటారు దేవాదాయ శాఖకు సంబంధించి భూములు కానీ ఇలాంటి వాటిలన్నిటి కూడా సో ఉన్నాయి అనేసి ఒక అవుట్ చేసి దీనికి కేసులు అయితే పెట్టడమే జరిగింది సో దీనికోసం హైకోర్టు అయితే స్టే తీసుకొచ్చి సో వీటిని అయితే ప్రజెంట్ అయితే స్టాప్ చేయాలని అయితే మనకి హైకోర్టు అయితే స్టే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీనివల్ల ఈ యొక్క ప్రాంతాలైతే ఇళ్ల అయితే మనకి ఇవ్వడం లేదు సో రిమైనింగ్ జిల్లాలు అయితే సేఫ్ అనమాట సో ఇదండి మన ఏపీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి కేసులు ఉన్న ప్రదేశాలు సో కేసులు లేని ప్రదేశాలు సో దీనికి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా మీకు అయితే నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది సో నేను ఇది సిస్టంలో చేయలేదండి వీడియోని వీడియో నేను మొబైల్లో చేస్తున్నా అప్డేట్ వచ్చింది కనుక వెంటనే మీకు చెప్పాలని చేస్తున్నాను సో నేను సిస్టంలో చేస్తుంటే అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో నేను బయట ఉన్నాను ప్రెజెంట్ సో రాగానే ఖచ్చితంగా ఆ యొక్క లిస్ట్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ కూడా చూసుకోండి ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే దయచేసి అయితే లైక్ చేయండి సో కుదిరితే అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ